అందరికీ నమస్కారం అండి। ఆ రోజుకు ఒక మంచి మాటలో ఈ రోజు మరొక జీవిత సత్యం తెలుసుకుందాం। ఈ భూమి మీద ఈ జీవితం ఒక గొప్ప వరం। మనిషి తన జీవితంలో అన్ని కోణాలలో అభివృద్ధి చెందడానికి, చైతన్య పరిణామం చెందడానికి ప్రతి క్షణం ఆనందంతో ఆస్వాదిస్తూ జ్ఞాన విస్తరణను కావించుకోవటానికి సర్వశక్తి సామర్థ్యాలను తనలో ఇముడ్చుకొని జన్మ తీసుకోవటం జరిగింది। మనిషి ఎన్ని కష్టాల్లో ఉన్నప్పటికీ బ్రతకటానికి ఇష్టపడతాడు। ఆ మాటకు వస్తే ప్రతి ప్రాణి అంతే। యాచక వృత్తి చేపట్టాల్సి వచ్చినా అందులో కూడా ఆనంద మకరందాన్ని ఒడిసి పట్టుకునే ప్రయత్నం చేస్తాడు మనిషి। జీవితం అన్న మూడక్షరాల పదం విభిన్న రుచుల మేళవింపు। ఒకరిది మధురం అయితే మరొకరికి జీవితం ఓ పీడకల, ఇంకొకరికి అతి సామాన్యం, ఎందరికో అది దాటశక్యం కాని వైతరిణి। అందనంత ఎత్తులకు ఎదిగినది మాత్రమే జీవితం కాదు। ఓ యాచకుడిది, ఓ భయానికి దీర్ఘ రోగిది వీళ్ళది కూడా జీవితమే। ఓ దేహదారిగా అమ్మ కడుపు నుంచి బయటపడ్డాక మనిషి జీవనయాత్ర ప్రారంభమవుతుంది। బాల్యంలో తల్లిదండ్రుల వాత్సల్యామృత ధారలో, యవనంలో భాగస్వామి ప్రేమైక జీవన సాహచర్యంలో, వృద్ధాప్యంలో కన్నబిడ్డల సంరక్షణలో జీవితం గడుస్తుంది। ఈ మహామూల ప్రకృతిలో అన్ని జీవాత్మలు ఎంతో విశిష్టతను, పారమార్థికతను కలిగి ఉంటున్నాయి। ప్రకృతి పట్ల అపారమైన నమ్మకంతో జీవించటం అలవాటు చేసుకోవటం అత్యంత ఆవశ్యకం। కీటక జాతి, వృక్షజాతి, పక్షి జాతి, ఇంకా ఎన్నో జీవజాతులు ఈ ప్రకృతి పైన అపారమైనటువంటి నమ్మకాన్ని కలిగి ఉంటూ జీవ చైతన్య పరిణామాన్ని పొందుతున్నాయి। సూర్యరశ్మి కోసము లేదా వర్షం కోసము ఏ జంతువు లేదా ఏ పక్షి లేదా ఏ కీటకం కూడా భిక్షాటం చేయటం లేదు కదా। వాటికి కావాల్సిన అన్నింటినీ ఆ మహాప్రకృతి సమకూరుస్తుంది। జీవితాన్ని బహుముఖ కోణాలలో చైతన్య పరిణామం చెందించడానికి కావలసిన అన్ని వనరులను ఈ ప్రకృతి సమకూరుస్తుంది। ఏ జీవాత్మ కూడా భయాందోళనకు లేకుండా జీవిత ప్రవాహాన్ని కొనసాగించటానికి అవసరమయ్యేటువంటి సమస్త సంపదలను, సమస్త సౌకర్యాలను, సమస్త వనరులను కూడా ఈ ప్రకృతి ప్రసాదిస్తుంది। చాలీ చాలని బ్రతుకులు గడిపే సమయంలో ఎన్నో ప్రలోభాల విష వలయాలు చుట్టుముడుతూ ఉంటాయి। ఓర్పుతో, నేర్పుతో ఆ చక్రవ్యూహాలను ఛేదించుకుపోగలిగితేనే సరి, లేకపోతే పద్మవ్యూహాన్ని దాటి రాలేని అభిమన్యుడి అనుభవమే మనకు కూడా ఎదురవుతుంది। యోగ ధ్యాన విద్యల వల్లే మన దీర్ఘాయువు ఆనందమయ జీవితాన్ని సాధించగలదు కూడా। అంతేకాని ధనం అది సమకూర్చే సౌకర్యాల వల్ల కానే కాదు। దేహం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనసు కూడా ఆరోగ్యవంతంగానే ఉంటుంది। అందుకు అనుగుణంగానే మన ఆలోచన సరళి కూడా ఉంటుంది। ఆలోచనలు సక్రమంగా సాగినప్పుడు ఇహంలోని అనేక సామాజిక రుగ్మతలకు ఔషధం దొరికినట్లే। సోమరిగా ఉంటూ మనసును పిచాచాలకు నిల్వ చేసినప్పుడు ఉగ్రవాదం, తీవ్రవాదం, ఆర్థిక సామాజిక నేరాలు సహజంగానే పుట్టుకొస్తాయి। మనిషి ప్రవర్తన వలన తన జీవిత కాలాన్ని తానే నిర్దేశించుకుంటూ ఉంటాడు। సమాజంలో చీడ పురుగులా తయారైన మానవుడు తన పతనం తానే కొని తెచ్చుకుంటున్నాడు। అందరూ మహాత్ములు కాలేదు, అందరూ సరికొత్త జీవిత ఆవిష్కరణలు కూడా చేయలేరు। నిజానికి అందరూ అందనంత ఎత్తులకు ఎదగగలిగే అవకాశం కూడా ఉండదు। కానీ మహాత్ములు ఏర్పరిచిన బాటలో తమ గమ్యాన్ని నిర్దేశించుకున్న సాధకులు ఎంతో ధన్యులు అంటారు పెద్దలు। ఈ జీవితం మనకు ఒక్కసారి లభిస్తుంది, సరిగ్గా మలుచుకుంటే నిజానికి మనకి ఒక్క జన్మ చాలండి, సార్థకత కూడా పొందవచ్చు। ఈ మాట మీ వెస్ట్ అనే పాశ్చాత్య కళాకారిణి చెబుతూ ఉంటుంది। అలాగే చాలా మంది పేరుకు జీవిస్తుంటారు, కొందరు మాత్రమే జీవితంలో జీవించటంలో సఫలీకృతం అవుతారన్నది ఆస్కార్ వైల్డ్ అభిప్రాయం కూడా. మానవ జీవితం జీవనది ప్రవాహం లాంటిది. ఆ ప్రవాహ లక్ష్యం సాగర సంగమమైనట్లు మానవ జీవిత ఏకైక లక్ష్యం మోక్షం కావాలంటాడు విదురుడు. చూడండి, సూర్యోదయ సూర్యాస్తమయాలు ప్రతి జీవితానికి చివరి వరకు ఉంటాయని హెచ్చరిస్తుంటాయి కదా. మరి అల్పాయుష్కులైనటువంటి మనం జీవించి ఉన్న కొద్ది కాలంలో మన బ్రతుకు ఎవరికి భారం కాకుండా మంచిని పూయించి జీవన మకరందాన్ని పొంది ఆనందించే ప్రయత్నం చేయాలి. 10 మందికి ఆదర్శప్రాయంగా జీవించగలిగినప్పుడే మన జీవితాలు సార్థకమవుతాయి మిత్రులారా. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరొక జీవిత సత్యం ద్వారా కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇట్లా మీ రామిరెడ్డి మానస్ సర్వరావు.